పోవాలని ఆలోచించవచ్చు. ఇట్ విల్ బి అబౌట్ 15 మినిట్స్ ఉంటుంది. తర్వాత మనం ఒక 30-40 మినిట్స్ మనము మన ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు. ఒక ఫార్మల్ గా లాంచ్ అయినాక దెన్ వీ విల్ హ్యావ్ డీటెయిల్ మీటింగ్ అనమాట. అజెండా అంతా సెట్ చేసి ఇప్పుడు ఈ సెంట్రల్ చర్చెస్ కమిటీ తోటి ఏం ప్లాన్ చేయాలి, ఎట్లా చేయాలి అంటే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ వీల్ టుగెదర్ సీ దట్ ద కాన్ఫరెన్స్ గోస్ ప్రాపర్లీ అండ్ స్మూత్లీ. దేవుని దేవత అది మంచిగా జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను, ఇట్ విల్ బి అబౌట్ 15 మినిట్స్. దాని తర్వాత మనం కెన్ గో అహెడ్. పవర్ పాయింట్ చూస్తాను చూడండి. స్క్రీన్ కనబడుతుందండి, స్క్రీన్ మీద వచ్చింది క్లియర్ గా కనిపిస్తుంది జైపాల్? ఓకే, యా, ఐల్ టేక్ అబౌట్ 10-15 మినిట్స్. ఎంబీ ఇండియా జూమ్ మీటింగ్ 15 డిసెంబర్ 2020లో జరిగింది. అప్పుడు బైబిల్ కాలేజ్ 100 ఇయర్స్ సెలబ్రేషన్ అయింది. ఐల్ జస్ట్ రీడ్ అవుట్ ద వే ఇట్ ఈస్. 100 ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ మెన్నెట్ బెజిడెంట్ బైబిల్ కాలేజ్. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టుగెదర్ టు సెలబ్రేట్ సెంటినరీ, మెంబీ బైబిల్ కాలేజ్ శంషాబాద్ ఈస్ ఫేసింగ్ మేనేజ్మెంట్ క్రైసిస్ created by prolonged mismanagement and irresponsible board of theology under Dr. P.P. Arnold's leadership. Vested interests supporting Arnold are trying to usurp the control of Bible College to continue the shameless act of selling God's property for personal gain. The cleansing of rot in MB conference leadership, remnants of Dr. Arnold, has to begin with transformation of Bible College administration. MB conference, central churches and theologians need to rise to the occasion and work towards unity of Bible College faculty and progress towards the purpose for which Bible College stands, that is for God's glory. So December 15th tarikh 2020 online Zoom meeting pettinappudu ee program anta chesnamu. Appudu property protection issues teesukunamu, Bible College status and challenges teesukunamu, interactive session suggestions teesukunamu. దాని తర్వాత నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ నుండి వీ హావ్ బీన్ కండక్టింగ్ అండ్ ఆపరేటింగ్ విత్ ఇన్ మెనీ పీపుల్. అయితే ఇప్పుడు బైబిల్ కాలేజ్ ఇప్పుడు మనం చూసి మనము రెస్పాన్సిబిలిటీ ఎందుకు వస్తలేదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఐ వాంట్ యూ టు గో బ్యాక్ టు దిస్ రూట్స్, ఎక్కడ నుంచి మొదలైందో తెలిస్తే కొంచెం మనకు. ఇప్పుడు బైబిల్ కాలేజ్ని మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, మనం ఎందుకు సీరియస్గా అన్ని సంఘాలు కలిసి దీన్ని కాపాడుకోవాలనేది తెలుస్తుంది. ఇది చిన్న పవర్ పాయింట్ బైబిల్ కాలేజ్ హిస్టరీ. నేను ఒక 7-8 స్లైడ్స్ ఉన్నాయి, కొంచెం బేర్ విత్ మీ అండ్ ఫాలో దిస్. రష్యన్ మెనోనైట్ బ్రదరన్ చర్చ్ 1889లో ఫస్ట్ ఎవర్ మెనోనైట్ బ్రదరన్ మిషనరీస్ కేమ్ టు ఇండియా. మెనోనైట్ సంస్థలో అసలు ఫారిన్ మిషన్ యాక్టివిటీ జరిగిందంటే 1889లో జరిగింది. అది కూడా మిషన్ స్టేషన్ నల్గొండ, సూర్యాపేట, భువనగిరి ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చి చేశారు. నల్గొండలో నేను పర్సనల్గా కూడా చూశాను. In 1891, first Mennonite Brethren Church of India was organized in Nalgonda. ఇది ఆర్గనైజ్ అయినాకనే అమెరికన్ మిషన్ బోర్డు, కెనేడియన్ బోర్డు ఇవన్నీ తర్వాత ఫామ్ అయ్యారు. యూక్రెయిన్ నుంచి డైరెక్ట్ వచ్చినాక దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఫామ్డ్. సో నల్గొండలో అయినాక మనం బైబిల్ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం. ఆ మిషన్ అదేమో స్థాపించింది. ఎంబీ సెంటనరీ బైబిల్ కాలేజ్ ఈస్ అన్ ఆఫ్ షూట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ వేరియస్ బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎంబీ స్టేట్. 1920 నుంచి కొంచెం మీ అందరు మ్యూట్ చేసుకోండి, ఎవర్ సమ్ వాయిసెస్ కమింగ్. ఓకే, అయితే 1920 నుంచి డిఫరెంట్ మోడ్ ఆఫ్ బైబిల్ కాలేజెస్ నడుస్తూ ఉండే. బైబిల్ కాలేజ్ మిషన్ కూడా ఏముందంటే టు ఎక్విప్ మెన్ అండ్ విమెన్ యాజ్ ద సర్వెంట్స్ అండ్ వర్కర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ ఎవాంజలిజం సో దట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మే బి బిల్ట్ అప్ అండ్ ఇన్స్పైర్ దెమ్ టు లీవ్ అకార్డింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై ఎఫెక్టివ్ విట్నెస్ ఆఫ్ చర్చ్ విత్ హైయెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇంక్రీజింగ్లీ ప్లూరలిస్టిక్ సొసైటీ. సో ఇప్పుడు ఈ సమకాలీన సొసైటీలో మనం బైబిల్ని కానీ ఏసీఎం కానీ సేవను ఎట్ చేయాలనేది మనకు ట్రైన్ అప్ చేయడానికి బైబిల్ కాలేజ్ అయింది. 1920లో స్టార్ట్ అయింది. అయితే బేతని బైబిల్ కాలేజ్ కానీ 1969లో దీనికి పేరు ఉండే. తర్వాత ఇది పార్ట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ థియాలజికల్ ఎడ్యుకేషన్ అని ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయింది. ఎంబీ కాంప్రిహెన్సివ్ బైబిల్ స్కూల్ అని గద్వాల్లో 87లో పెట్టింది. తర్వాత బైబిల్ కాలేజ్ ఇప్పుడు ప్రస్తుతం 89 నుంచి ఇక్కడ నడుస్తుందండి. సో ఇంత ఇది ఫామ్ చేసినప్పుడు 1920 నుంచి
ఎవరెవరు ఎట్లా పనిచేసింది అనేది మన పాత మిషనరీస్ రాయండి. బైబిల్ కాలేజ్ బైబిల్ స్కూల్ దిస్ ఈజ్ ఇన్ గద్వా, మీరు చూసేది స్క్రీన్ మీద. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో లైన్స్ ఓకే అయితే ఇది గద్వాల్ ఇది. నెక్స్ట్ రెవరెండ్ బర్కోల్ గారు మిషనరీ ఇండియాకి వచ్చినాక ఫస్ట్ మొదలు పెట్టిండు. హీ వాజ్ ద ఫౌండర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ థియాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వెన్నెట్ కాన్ఫరెన్స్. 1920-21 నుంచి 1923-28 వరకు ఈ టూ సెషన్స్ అతను చేసిండు. అయితే నాగర్ కర్నూలు ఇతను స్టార్ట్ చేసినాక నెక్స్ట్ ఎక్కడెక్కడ నుంచి ఉందో మీకు ఒక రఫ్ గ్లిమ్స్ ఇస్తున్నాను చూడండి. 1920 బర్కోల్ గారు మిషనరీస్ ఎవరెవరు మనకు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసినాక పనిచేస్తుంది. బర్కోల్ గారు తర్వాత పాంక్రస్ గారు వచ్చింది, తర్వాత మళ్ళీ బర్కోల్ గారు సెకండ్ సెషన్ తీసుకున్నారు, తర్వాత లారెన్స్ గారు. ఇక్కడ చాలా శంషాబాద్లో అప్పుడు ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్ అయింది. 29 నుంచి 45 వరకు చాలా దివ్యంగా జరిగింది. తర్వాత బాల్జర్ గారు వచ్చిన అప్పుడు దేవరకొండకు షిఫ్ట్ అయింది బైబిల్ కాలేజ్. తర్వాత మళ్ళీ జేజే డిగ్ గారు వచ్చినాక శంషాబాద్ నుంచి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. జేజే డిగ్ గారు తర్వాత మళ్ళీ బాల్జర్ గారు పనిచేసిండు, తర్వాత పాల్ హీబర్ట్ చేసిండు, తర్వాత పీటర్ హ్యామ్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. మన నేషనల్స్ తీసుకున్నప్పుడు రెవరెండ్ ఎన్పి జేమ్స్ గారు ఫస్ట్ నేషనల్ ప్రిన్సిపల్ ఉండే, తర్వాత ఆర్ఎస్ నిమ్మల్ గారు 71-73 వరకు, తర్వాత డాక్టర్ డిజే ఆర్థర్ 73లో ఉన్నారు, తర్వాత మళ్ళీ ఎన్పి జేమ్స్ గారు టెన్యూర్ చేసిండు 74-80 వరకు. ఇది లాంగ్ టర్మ్ చాలా డెవలప్మెంట్ అయింది. తర్వాత వికే రూఫస్ సార్ 80-89, ఇట్స్ ఆల్సో వెరీ మంచి ఎక్స్టెన్సివ్ గా జరిగింది. తర్వాత ఎస్ సాలమన్ గారు ఉన్నారు, తర్వాత ఈడి సాలమన్ అని చేశారు, తర్వాత రెవరెండ్ మినోజ్ జోయల్ గారు చేసిండు, తర్వాత ఎస్ సాలమన్ గారు చేసిండు, తర్వాత ఆర్ఎస్ నెమ్మియల్ గారు, మళ్ళా వికే రూఫస్ సార్, తర్వాత ఎస్ సాలమన్ అండ్ డాక్టర్ జాయ్ జోసెఫ్ 2004-2008 వరకు, తర్వాత సోటో అని డాక్టర్ సోటో ఈస్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అతను 2008-11 వరకు, తర్వాత 11 నుండి డాక్టర్ ఐపి ఆశీర్వాదం కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటి వరకు. సో ఇది బైబిల్ కాలేజీలో క్రోనాలజీ చూసినాం మనం యాక్టివిటీస్. ఇక్కడ 19 మిషనరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 2021 నుంచి మొదలు పెట్టుకుంటే దిస్ ఈస్ ద స్టేటస్ అన్నమాట బైబిల్ కాలేజీ. రఫ్ గా షార్ట్ గా తీసుకున్నాను. ఇప్పుడు అజెండాకి వస్తున్నాను. వై విఆర్ డిస్కసింగ్ అండ్ మన సెంట్రల్ చర్చెస్ అన్ని కలవడానికి ఎందుకు అవసరము అది నేను కొంచెం చెప్తాను. ఇది ఒకరిని తక్కువ చేయడము కానీ ఒకరిని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి మనము. తర్వాత దేవుని చిత్త ప్రకారం మనము మన డిసిప్లినరీగా కరెక్ట్గా పోతేనే మన కాన్ఫిడెన్స్ మూవ్ అవుతుంది. ఇంతవరకు కూడా డిసిప్లిన్ అనే విషయంలో చాలా వరకు మనం సఫర్ అవుతున్నాం కాన్ఫిడెన్స్లో. డాక్టర్ ఆర్నాల్డ్ కానీ డాక్టర్ ఆర్నాల్డ్ బిడ్డ మార్గరెట్ కానీ వాళ్ళు మెరినైట్ కాన్ఫరెన్స్లోకి ఎట్లా ఎంటర్ అయినారు అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్స్లో, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఏ విధంగా వాళ్ళు రెస్పాన్సిబుల్ అనే విషయము మనం ఆలోచిస్తే, డాక్టర్ ఆర్నాల్డ్ కూడా మెడికల్ డాక్టర్ అయి ఉండి డైరెక్ట్గా ఆయన ఆర్డినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆర్డినేషన్ ఇచ్చింది మామూలు కాదు, అప్పుడు ఉన్న సేవకులే ఇచ్చింది. సో ఇప్పుడు సేవకులందరూ చాలా మంది జనరల్ ఏమంటున్నారు అంటే మన సేవకులే మనం మేనేజ్ చేస్తే బాగుంటుంది కానీ అసలు ఏ లీడర్స్ వచ్చి ప్రాబ్లం చేస్తున్నారు అని, లేకపోతే కొంతమంది సేవకులు మనమే ఒక ఒక సపరేట్గా తయారు కావాలని అప్పుడే సేవకుల భారం తెలుస్తుందని ఆ టైప్ ఒక వర్షన్ తెస్తున్నారు. అది తప్పు అని నేను ముందే చెప్తున్నాను. మన కాన్ఫరెన్స్లో లే లీడర్షిప్లో కానీ సేవకులలో కానీ స్వార్థపరులు ఉన్నారు, అధికార దహం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని భయం లేకుండా కాన్ఫరెన్స్కి మన మెనోనైట్ మిషన్ అనేదే అవగాహన లేకుండా మన సిస్టంలో ఉండాలి. సో ఇట్లా డ్రైవర్కి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ రానోడు వచ్చి బండి ఎట్టు నడుపుతారు, అట్లా మన కాన్ఫరెన్స్ కొంతకాలం నడిపింది. సో అందులో మన రిలేటివ్స్ ఉన్నారు, అంతా మనమే కాబట్టి ఓపెన్గా చెప్తున్నాం. సో ఆర్నాల్డ్ దగ్గర చేసిన మిస్టేకే మళ్ళీ డాక్టర్ ఆర్నాల్డ్ వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ కొంతమంది సేవకులకు వచ్చి ఆమె తలమే చేయబెట్టి ఆర్డినేషన్ తీసాం. ఇది క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, వాళ్ళు చేసినాక వాళ్ళని ఎవరు అనడికి కూడా ముందుకు వస్తలేరు. అన్నోళ్ళందరూ అడా కమిటీ అని యాంటీ తీసాని మళ్ళీ మాట్లాడే పేర్లు పెడుతున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక క్రమంగా నడవాలి కాన్ఫరెన్స్ అనే ఆతృత మన కాన్ఫరెన్స్లో లేకనే ఈ ప్రాబ్లం. ఇట్లా అడగడానికి ఒక బాడీ కానీ ఉండాలంటే అది గవర్నింగ్ కౌన్సిల్ అని పెట్టి గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు ఉన్నారు అంటే వీళ్ళెవరు. సో వీళ్ళని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని నెగిటివ్ చేస్తూ పోతున్నారు. సో ఈ సంఘాలని పెద్ద సంఘాలలో ఉన్న విశ్వాసులని వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక టీమ్ అయిదామంటే టీం కానిస్తలేదు. ఈ అక్రమాలు ఇట్లానే చేసుకుంటూ పోతున్నారు. పాస్టర్ల మీద ఆధిపత్యం చేసుకుంటా ట్రాన్స్ఫర్ చేయడం అదంతా ఇప్పుడు ఎవరైనా ఆర్ఎస్ఎంఎల్ వీళ్ళు అంతా చేసే పని అది. వీళ్ళు దేవుని సేవ చేసింది లేదు, దందా చేసుకుంటా మొత్తం బ్రోకర్లాగా చేసి పాస్టర్లను పనికి రాకుండా తయారు చేసింది. ఇప్పుడు మేము ఫీల్డ్లలో పోయి చూస్తే కూడా అదే పరిస్థితి.
సేవకులను అనడం కాదు కానీ వాళ్ళని అంత వీక్ గా తయారు చేసి బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం అని బోర్డ్ ఆఫ్ వీళ్ళు కంట్రోల్ చేసుకుంటారు పాస్టర్లు. ఒక దిక్కు అసెట్స్ అన్ని కూడా వీళ్ళు ఇల్లీగల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఆర్నాల్డ్ ఫ్యామిలీలో ఉన్న పొలిటికల్ అధికారం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బాగుబాటు అంతా కలిసి కాన్ఫరెన్స్ ని భ్రష్టు పట్టించడానికి పెట్టి వీళ్ళకి సపోర్ట్ చేసే సేవకులు ఉన్నారు, కాన్ఫరెన్స్ లో ఉన్న ఎల్డర్స్ ఉన్నారు, చర్చెస్ లో ఉన్న ఎల్డర్స్ ఉన్నారు. సో మనం అందరం రెస్పాన్సిబిలిటీ కాబట్టి అందరం కలిసే మళ్ళీ దీన్ని సెటిలైట్ చేయాలి. అందుకని మేము అడా కమిటీగా ఫామ్ అయినాక గవర్నింగ్ కౌన్సిల్ని కరెక్ట్ గా దాన్ని అడ్రస్ చేసే ఇష్యూ వచ్చినప్పుడు మేము ప్రతి సంఘాలని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా రాకున్నా కూడా గత 17 సంవత్సరాల నుంచి అయితే కంటిన్యూ 2017 నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ వీఆర్ కమ్యూనికేటింగ్ ఆల్ ద యాక్టివిటీస్ టు ఎవ్రీబడి. సో ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మనమే రెస్పాన్సిబుల్. సో దీనికి మన మెననైట్ కాన్స్టిట్యూషన్ ఉన్నది, మన బైబిల్ ప్రకారం కూడా ఎట్లా ఎవరికి ఆర్డినేషన్ ఇవ్వాలి ఇవేమి లేకుండా డైరెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇట్లా చేసిన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ బైబిల్ కాలేజ్ ఉంది కదా మనం మాట్లాడుతున్నాము, ఎవరైనా ఐపీ ఆశీర్వాదం కానీ మీతి రాస్ అని వీళ్ళు లెమ్యల్ వీళ్ళే పోయి ఆమెను ఆర్డినేషన్ చేసి మళ్ళీ ఆమె వచ్చి లీడర్షిప్ చేస్తుంటే ఇప్పుడు ఆ లీడర్షిప్ ప్రాబ్లం కరెక్ట్ కాదనుకుంటుంది. డాక్టర్ ఆర్నాల్డ్ అటువంటి భ్రష్టుని పట్టుకుని వచ్చి దేవుని సేవకుడు అని పెట్టేసి కాన్ఫరెన్స్ అంతా భ్రష్టు పట్టించినాక అక్కడ నుంచి ఎలగొట్టినాక కారంపేట నుంచి ఎలగొడితే వచ్చి శంషాబాద్ లో ఆర్నాల్డ్ షెల్టర్ షెల్టర్ ఎవరు ఇచ్చిందంటే మళ్ళీ ఐపీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది సెట్ చేయాలంటే ఐపీ ఆశీర్వాదం కష్టపడుతున్నారు. అప్పుడు ఆర్నాల్డ్ చేతిలో ఉండి ఎటువంటి తయారైందంటే ఇప్పుడు బైబిల్ కాలేజ్ ఫ్యాకల్టీ అందరూ ఒక దిక్కు రండి, బైబిల్ కాలేజ్ అయినా సరిగ్గా నడుపుచ్చు అంటే ఫ్యాకల్టీ కలుస్తలేదు. ఎంత ఎంత ఎన్ని ప్రయత్నం చేసాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనము బైబిల్ కాలేజ్ స్పెసిఫిక్ గా మనం ఎట్లా మొదలు పెడదాము, దీని ఎట్లా ప్రాబ్లం అని డిసెంబర్ లో మీటింగ్ అయినాక అందరు సలహా తీసుకున్నాక ఈ ఫ్యాకల్టీ ఎవరెవరు బైబిల్ కాలేజ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రేమయ్య జోయల్ ఆర్నాల్డ్ సైడ్ పోయి ఆర్నాల్డ్ లీడర్ అని చెప్పి తిరుగుతున్నారు. అది భ్రష్టత్వానికి హైట్ అనమాట. వాళ్ళు ఏమనుకున్నా అది వాస్తవం చెప్తున్నా, దేవుని సేవకులు కాదు ఒక విశ్వాసం చేయకూడదు పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ మేము కాంటాక్ట్ చేసినాము అరవింద్ ఐపీ ఆశీర్వాదం దగ్గరికి పెద్దలను పంపించినాము. ఆయన మాట్లాడినాక ఆయన కంఫర్టబుల్ గా సరైనది అయింది అయిపోయింది, ఇప్పటి నుంచి ఆయన కాన్ఫరెన్స్ కి లాయల్ గా పనిచేస్తాను, అన్ని చర్చెస్ కలిసి ఒక టీమ్ తయారైతే దాంతో కలిసి మేము పనిచేయడానికి రెడీ ఉన్నాము, మీరే అడ్మినిస్ట్రేషన్ తో చేయవచ్చు అని మైకల్ మనోహర్ అన్న, రెవరెంట్ మన భూషణం అన్న, తర్వాత టైటస్ రాజేందర్ అని మహబూబ్నగర్ నుంచి బ్రదర్ సుందర్ వీళ్ళు పోయి కూర్చొని మాట్లాడొచ్చిండ్రు. తర్వాత మళ్ళా సిఎస్ జోయల్ అండ్ ప్రేమయ్య వీళ్ళని కూడా కలవడానికి ప్రయత్నం చేసినాము. ఏ విధంగా ప్రయత్నం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నమాట. దే ఆర్ నాట్ రెడీ టు టాక్ టు ఎనీబడి. మేము డిసైడ్ చేసుకున్నాము అయిపోయాక మేము ఆర్నాల్డ్ కుంటున్నాం అంటే అని ఉన్నారు అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై మన కాన్ఫిడెన్స్ బ్రష్ కొట్టడానికి అదే కారణం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ సమ్ పీపుల్ హియర్ ఇద్దరు వచ్చి. అయితే ఈ పరిస్థితులలో ఈ రెండు గ్రూపులు తయారైంది. ఇప్పుడు ఇప్పుడు ఆర్నాల్డ్ పక్షాన ఉన్న ఫ్యాకల్టీ పోయిందో ఇంకా ఇప్పుడు ఐపీ ఆశీర్వాదం దగ్గర ఉన్న కొంతమంది కలిసిపోయి గద్వాల్ ఫీల్డ్ లో పోయి వీళ్ళంతా ఒకలాంటి వార్ జోన్ లాగా క్రియేట్ చేసినారు. గద్వాల్ వాళ్ళకి తెలియదు, పోయి రకరకాల కమిటీలు వేసుకొని అదేదో పెద్ద దాంతో మెరైనట్ కాన్ఫరెన్స్ నిర్ధరిస్తాం అన్నట్టు మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది మనము వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్. ఇదంతా చేస్తూ ఉంటే బైబిల్ కాలేజ్లో ఐపీ ఆశీర్వాదాన్ని తీసేసి రెవరెంట్ ప్రేమయ్యని ఇన్వాల్వ్ చేద్దామని డాక్టర్ ఆర్నాల్డ్ని తీసుకొచ్చినాను. తెచ్చినప్పుడు అక్కడ సీరియస్ రిస్క్ ఏముందంటే ఆర్నాల్డ్ వాళ్ళ డాటర్ వాళ్ళ ఫ్యామిలీ క్యాంపు లాగా మిషనరీస్ బంగ్లాని వాడుకుంటున్నారు. అక్కడ అమ్మడానికి ట్రై చేస్తుంటే లోకల్ చర్చ్ కొంతవరకు ట్రై చేస్తూ వచ్చారు. అప్పుడు లీగల్ గా ఆర్నాల్ని ఆపడానికి రెవరెంట్ ఐపీ ఆశీర్వాదం అండ్ శ్యామరావు ఇద్దరు కలిసి కేసు ఫైల్ చేసింది డాక్టర్ ఆర్నాల్ అగేన్స్ట్ గా, నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద చర్చ్ అని. వన్ సెకండ్. ఎస్ ఓకే యా ఓకే. అయితే ఈ లీగల్ గా పోయినప్పుడు మేము అడా కమిటీగా మేము కూడా లీగల్ గా కేసు ఫైల్ చేసినాము డాక్టర్ ఆర్నాల్డ్ మీద. ఆర్నాల్డ్ కు పవర్స్ లేవు అసలు, మా సంస్థలో ఉన్న ఎనీ ఇన్స్టిట్యూషన్ మీద ఆయన ఇంటర్ఫియరెన్స్ కావడానికి రైట్స్ లేవని చెప్పేసి కేసు ఫైల్ చేసినాక దానికి కౌంటర్ వేయడానికి కూడా ఆర్నాల్డ్ రావట్లేదు.
కానీ ఇప్పుడు ఐపీ ఆశీర్వాదం అండ్ రెవెన్యూ ఐపీ ఆశీర్వాదం అండ్ శ్యామరావు వీళ్ళు వేసిన కేసులో వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని కూడా డాక్టర్ ఆర్నాల్డ్ దగ్గర తీసుకున్న అధికారం అని పెట్టిన్నారు. డాక్టర్ ఆర్నాల్డ్ కూడా ఎంత కేర్ఫుల్ గా క్లెవర్ గా ప్లాన్ చేసిందంటే బైబిల్ కాలేజ్ లెక్కలు సబ్మిట్ చేస్తలేడు కాబట్టి ఆడిట్స్ రిపోర్ట్స్ అన్ని కూడా కొంచెం అవకతవకలైనవి, అవన్నీ అయ్యే వరకు సస్పెన్షన్ లో పెట్టి మేము బేరుల్లో పెడుతున్నామని ఆ బహాన మీద ఐపీ ఆశీర్వాదం పక్కకు పెట్టేసి రెవరెంట్ పీబాయిని తీసుకొద్దామని ట్రై చేస్తాం. సో బైబిల్ కాలేజ్ దేవుని దయవల్ల ఏంటంటే మన దగ్గర క్రమం లేకుండా కూడా సిరంపూర్ సెనేట్ ఆఫ్ సిరంపూర్ వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చే ఇటువంటి మేక్షిఫ్ట్ అరేంజ్మెంట్స్ అన్ని యాక్సెప్టబుల్ కావు. ఈ ప్రేమయ్య జోయిన్ వీళ్ళందరి క్వాలిఫికేషన్స్ వెరిఫై చేయాలి. ఈ టైంలో మేము కూడా సిరంపూర్ అడా కంపెనీ సిరంపూర్ ఆఫ్ సెనేట్ కి రాసి ఫ్యాక్ట్స్ అన్ని చెప్పేసి బైబిల్ కాలేజ్ ఇంకా స్టెబిలిటీ పోగొట్టకుండా ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ కొంతవరకు నడిచినా కూడా తర్వాత మేము చర్చ సందర్భం కలిసి మేము ఇంటర్ఫియర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మా హౌస్ ఆర్డర్లో పెట్టుకునే వరకు బైబిల్ కాలేజీలో ఎటువంటి చేంజెస్ కానీ చేయడానికి వీల్లేదని చెప్పేసి మేము వాళ్ళకు కమ్యూనికేట్ చేసినాము సిరంపూర్ సెనేట్కి. సో దాంతో ప్లస్ ఈ కోర్ట్ కేసుతోటి అది స్టాండ్ స్టిల్ అయింది. సో ఇప్పుడు రెవరెండ్ ఆశీర్వాదం గారే బైబిల్ కాలేజ్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కమిటీ ఆఫ్ సెంట్రల్ చర్చెస్ అని ఇప్పుడు మనం ఫార్మల్గా అయినాక దీంట్లో నుండి కొంతమంది పెద్దలను తీసుకొని రెవరెండ్ ఐపీ ఆశీర్వాదం గారితో ఆయనను కూడా ఇన్వైట్ చేసి వీఆర్ గోయింగ్ టు సీ దట్ ద బైబిల్ కాలేజ్ ఈజ్ నాట్ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. మిషనరీలు అంతకాలం నుంచి మనం చరిత్ర చూసినాం కదా, ఇంత చరిత్ర మనం చూస్తున్నాము, ఇంత చరిత్ర ఉన్నాక ఇప్పుడు ఉన్న ఈ 10 మంది కలిసి మొత్తం బైబిల్ కాలేజీని చెడగొట్టడానికి చూస్తారు. లిటరల్లీ లెక్క పెడితే 10 మంది కూడా లేరు. ఈ 5-6 మంది వీళ్ళ లోపల సఖ్యత లేకుండా వీళ్ళకున్న ఈగోస్ వీళ్ళ ఉన్న సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్ని పెట్టి బైబిల్ కాలేజీని భ్రష్టు పట్టిస్తారు అంటారు. కాబట్టి వీళ్ళకు తప్పకుండా మనము వి హ్యావ్ టు బ్రింగ్ సెన్స్ ఇన్ టు దేర్ మైండ్ అంట. బైబిల్ కాలేజ్ గురించి, కాన్ఫరెన్స్ గురించి, ఫ్యూచర్ గురించి రెస్పాన్సిబిలిటీని మనం తీసుకురావడానికి చర్చెసే రావాలన్నమాట. చర్చెస్ ఇన్వాల్వ్ కానందుకే ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నది. డాక్టర్ ఆర్నాల్డ్ అధికారం ఉన్నప్పుడు కూడా చర్చలు అన్నింటినీ విడగొట్టి చర్చలలో కూడా మళ్ళీ ఇంటర్నెట్ డివిజన్స్ చేస్తూ వచ్చింది. కాబట్టి దట్ వాజ్ ద రీజన్ ఈ పరిస్థితి రావడానికి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు ఎవరిని బ్లేమ్ చేద్దామని చూస్తే ఆర్నాల్డ్ వాళ్ళ ఫ్యామిలీ చేసే ఇల్లీగాలిటీస్ ఎవరు ఉన్నదో బ్లేమ్ చేద్దామని చూస్తే గవర్నింగ్ కౌన్సిల్ ఇండక్షన్ చేసింది. ఇప్పుడు ఎంబీపీఏలో ఎవరున్నారు డైరెక్టర్స్ అని చూస్తే డాక్టర్ ఆర్నాల్డ్ లివింగ్స్టన్ అండ్ డాక్టర్ ఆర్నాల్డ్ డాటర్ ఆమె మార్గరెట్ ఉంటుంది. ఆమె పేరు ఎట్లెక్కిందని చూస్తే డాక్టర్ లివింగ్స్టన్ ఆఫ్ వన్పర్త్ అతను ఇంతకాలం ఆయన ఉండే వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఆయన రిజైన్ చేపించేసి ఆయన ప్లేస్ వేకెంట్ చేపించేసి ఈమెకు స్పేస్ క్రియేట్ చేసి తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ అనేమో డాక్టర్ ఆర్నాల్డ్స్ వైఫ్ చనిపోయింది కాబట్టి ఆ ప్లేస్ వేకెంట్ ఉందని చెప్పేసి ఆమెని దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి మళ్ళీ ఆర్డినేషన్ ఇప్పించారు. సో ఈ ఆర్డినేషన్ ఇల్లీగలే, ఎంబీపీఎల్ ఈమె ఎంట్రీ కూడా ఇల్లీగల్. సో ఈ ఇల్లీగాలిటీస్ ఇదేమో కంపెనీస్ యాక్ట్ కింద ఇదింది, సొసైటీ యాక్ట్ కింద జీసీ ఉన్నది. సో ఈ రెండిట్లో మేము స్టాప్ చేసినాం. కానీ స్టాప్ చేసినా కూడా ఇప్పుడు వీళ్ళు చలామణి ఎట్లా అవుతుందంటే చలామణి అవుతున్నారు బికాజ్ వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మన కాన్ఫిడెన్స్లో ఉన్నారు. తెలిసి చేస్తున్న కొంతమంది స్వార్థపూరితంగా చేస్తున్నారు. బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా డాక్టర్ ఆర్నాల్డ్ వాళ్ళ డాక్టర్ని పట్టుకొచ్చిపెట్టుగా అసలు సాక్ష్యం పెట్టుకున్నది వీళ్ళు మనుషులేంది, వీళ్ళది ఏం తెలియదు, ఇవ్వని పడతాను తీసుకొచ్చి బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టినాను. ఇక్కడ రిఫ్ట్ వచ్చింది అనమాట. లేకుంటే ఐపీ ఆశీర్వాదం స్పేస్ని ఈమె ఆక్యుపై చేద్దామని ట్రై చేసే వరకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ కూడా 2020లో కూడా రెవెండ్ ఐపీ ఆశీర్వాదం వాజ్ ఓకే విత్ డాక్టర్ ఆర్నాల్డ్. సో ఆర్నాల్డ్ బిడ్డ వచ్చి బైబిల్ కాలేజ్ సిట్టింగ్ పెడదాం అనేటప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మొత్తం లాయల్టీస్ అని చేంజ్ అని ఆర్నాల్డ్కి వ్యతిరేకించే ప్రేమయ్య జోయిల్ పోయి ఆర్నాల్డ్ సంకలనం చేయలేదు. ఆర్నాల్డ్కు ఫేవరబుల్ ఉన్న ఐపీ ఆశీర్వాదం ఇప్పుడు ఆర్నాల్డ్కి అగేన్స్ట్ అయింది. సో బైబిల్ కాలేజ్ డైనమిక్స్ని వీళ్ళు ఏదో మేము థియాలజియన్స్ మేము మాకు తప్ప ఇంకొకరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. క్షమించాలి పెద్దలందరూ కూడా, లేకపోతే సేవకులందరూ చెప్తున్నారు. థియాలజికల్ ఎడ్యుకేషన్ తోటి మనుషుల క్యారెక్టర్ కానీ మోరల్ స్టాండర్డ్స్ కానీ దేవుని ఆత్మ నడిపింపు కానీ రావు. థియాలజికల్ స్టడీస్ చేస్తే బైబిల్లో ఉన్న జ్ఞానం కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ ఏదో థియాలజీ చేసిన ప్రతి ఒక్కరు ఏదో మీరు ఎక్స్పోర్ట్స్ అనుకుని అట్లా ఉండడము కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూస్తున్నా కదా చాలా తెలివి కలిగి చాలా థియాలజీలో టాప్ ఉన్న అందరూ కలిసి బస్ట్ పట్టించింది కాన్ఫరెన్స్ ఇంతకాలము.
కాబట్టి ఏదో నాలెడ్జ్ ఉండడం ఒకటే సరిపోదు, దేవుని భయము భక్తి ఉండాలి, కొంచెం కాన్ఫిడెన్స్ గురించి ఆత్మల గురించి ఇవన్నీ లేవన్నమాట. సో ఈ స్వార్థం తోటి ఉండి మేమేదో థియాలజీ చేసినాం కాబట్టి మేము తప్ప ఎవడు మాట్లాడద్దు మాకంటే ఎవరు తెలియదు అనుకుంటే మీ పనికిరారు. వేసే 12 మంది శిష్యులు ఎవరు థియాలజీ చేసిండని సేవ చేసింది, మీరు అది కొత్తగా చదువుకొని మాకు నేర్పడానికి అవసరం లేదు. అందరికి థియాలజీ తెలుసు, అందరికి వాక్యం తెలుసు. వీటన్నిటికంటే దేవుని భయభక్తులు లేకుండా బతుకుతున్నారు అన్నమాట. తెలివి రాగానే సరిపోదు. కాబట్టి థియాలజీ అని అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఒకవేళ తల లోపల మీకు ఒకటి ఆ గర్వం లాంటివి ఉంటే అదంతా తీసేసుకోండి. మీ నాలెడ్జ్ దేవునికి పనికి రావాలి, కాన్ఫిడెన్స్ పనికి రావాలి, ఆత్మల రక్షణకు పనికి రావాలి, సంఘాలు బలపడాలి. ఇవేవి పనికి రాకుండా మీ థియాలజీ దేనికి పనికి రాదు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉంటే మీ పేర్లు ఎంబడి పెట్టుకోవాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ లో డిస్టర్బెన్స్ చేసుకుంటే మీరు ఏదో ఎలైట్ పొజిషన్ ఉన్నారనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని లెక్క చేసేది ఉండదు. అది అడ్హాక్ కమిటీగా నేను చాలా మంది తోటి మాట్లాడినా ఎట్ట చేస్తుంది వీళ్ళు ఏంటంటే ఏదో మీరు అందరు థియాలజీన్స్ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి అని. అంటే చదువుకోవాలని అయిపోతుంది, మీకు బైబిల్ బైబిల్ జ్ఞానం మీకంటే ఎక్కువ ఉంది, సైతానం కూడా ఉంది, అది ఏమవుతుంది పనులు. కాబట్టి అదొకటి పెట్టుకోవద్దు. ఇప్పుడు ఉన్న మన కాన్ఫరెన్స్లో మేము ప్రతిసారి మేము చేసే పనులు ఏంటంటే లీగల్ ఇష్యూస్ కాకుండా మన పెన్నెట్ కాన్ఫరెన్స్లో ఉన్న ముఖ్యమైన సైతాను చేసి చెడగొట్టినది మన కాన్ఫరెన్స్లో ఉన్న మనుషులను వాడుకొని చేసిందంటే దేవుని భయం లేకుండా తయారు చేసింది. మన కాన్ఫరెన్స్లో వ్యభిచారంతో చెడిపోయింది, కుళ్ళిపోయింది. మెడికల్ సెంటర్లో శారీరక వ్యభిచారము మానసిక వ్యభిచారం చేసింది పెన్నెట్. అందుకే మెడికల్ సెంటర్ దృష్టి పట్టింది. ఎక్కడెక్కడో చిన్న చిన్న హాస్పిటల్స్ అన్ని కూడా పెద్ద పెద్దవి అయితే మనది ముంచుకోపోయిందంటే ఇదే కారణం. స్పిరిచువల్గా 6 నాళ్ళు అడల్టరీ చేసిండు, ఫిజికల్గా మీతో చేసింది, అందరికి తెలుసు కాబట్టి పేర్లు చెప్పారు. తర్వాత తాగుబోతులు మెరినైట్లో డెవలప్ చేసింది, చేసి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ తాగుబోతులను వాడు. సో ఇదొకటి రీజన్. తర్వాత అధికార దాహంతో వచ్చింది. సో ప్రతి ఒక్కడు కాన్ఫరెన్స్ కోసం కానీ ఒకవేళ మన సంఘాల ఐక్యత్వాన్ని దేవుని సేవ గురించి కాకుండా వాని పవర్ కోసం చూసుకుంటే ఈ పవర్ హంగరీ తోటి మెరినైట్ కాన్ఫరెన్స్ ఫస్ట్ పట్టించండి. తర్వాత అది ఫ్యామిలీ రీజన్స్, ఫ్యామిలీలో కూడా వాణి చుట్టాలు గురించుంటారు, వాణి చుట్టూర్పాలు తీసుకొని ఫ్యామిలీ బయస్ తోటి అంటారు కదా, ఆ ఫ్యామిలీ తోటి ఉన్న బయస్ని ఏమంటారు బ్రదర్, ఆ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే కుటుంబాలు తయారయ్యి మెరినైట్ కాన్ఫరెన్స్ కొన్ని. ఇది మన కాన్ఫరెన్స్లో అందరికి తెలిసిన విషయం. తర్వాత ఆర్థిక పరమైన లంచగొండితనం, దీంట్లో సేవకులను కూడా వాడుతారు. తర్వాత సెల్ఫిష్నెస్ ఎంత ఉన్నదంటే కాన్ఫరెన్స్కి ఏమైనా పర్లేదు, నా పొజిషన్ మా చర్చ్ బాగుంటే చాలు, లేకపోతే నా పొజిషన్ బాగుంటే చాలు అని సంఘాలలో అక్రమం జరుగుతుంటే దాని గురించి ఎదురుకోకుండా ఉండడం వన్ ఆఫ్ ద రీజన్స్. కాన్ఫరెన్స్లో తప్పు చేసినప్పుడు మనోడైనా ఎవడైనా ఎదిరించాలని అది లేదన్న. సో సైతాను ఇటువంటి ఏరియాస్లో మన ప్రతి ఒక్కరిని ప్రతి మీరు కాన్ఫరెన్స్లో చెడిపోవడానికి కారణం చూడండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనతను పట్టుకుని చేసింది. ఇది అన్నిటికంటే పెద్ద క్రైమ్ సైతాన్ చేసింది ఏంటంటే మన కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ థింకింగ్ అనేది లేకుండా చేసిండీ. మనం అందరం ఒక కాన్ఫరెన్స్ అని మెరినైతే మిషనరీస్ ఎందుకు చేసిండు, అసలు గవర్నింగ్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి, మన కాన్స్టిట్యూషన్ ఏంది, దీని గురించి తప్పకుండా ఫ్యూచర్లో ఇంకొక మీటింగ్ తప్పకుండా పెడతాం, సిరీస్ ఆఫ్ మీటింగ్స్, అట్లీస్ట్ 1-2 అవర్స్. మన కాన్స్టిట్యూషన్ ఎవరు చూసిందో లేదో తెలియదు, మెరినైట్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. ఏ సంఘం ఆ సంఘం పెద్ద పెద్ద సంఘాలు అందరూ వాళ్ళు చూసుకోవడం మొదలు పెట్టింది. ఎందుకంటే నిజం వాళ్ళ రీజన్ ఏముంటుంది అంటే ఏ అన్ని గొడవలు ఉంటాయి అక్కడ పోతే మన ఏమైతలేదు, కనీసం మా సంఘం ద్వారా మేము ఏదో సేవ చేసుకోవచ్చు కదా అని వీళ్ళు పనులు చేసుకుంటారు. సో ఇదొక ప్రాబ్లం అయింది. సో ఇదన్నీ కౌంటర్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే ప్రార్థన పూర్వకంగా ఒక విమెన్స్ ప్రేయర్ టీమ్ దేవుని దేవల్ల దేవుడే లేవనెత్తుడు, వాళ్ళ ద్వారా కంటిన్యూగా ఈ రోజు 49వ రోజు ఈరోజు ప్రార్థన జరుగుతుంది. 49 రోజుల నుంచి రెగ్యులర్ గా ప్రేయర్స్ జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి. తర్వాత మెరినైట్ కాన్ఫరెన్స్ లో సంబడి ప్లీజ్ మ్యూట్ చేసుకోండి మీరు. తర్వాత మెరినైట్ వాలంటీర్స్ నెట్వర్క్ అని ఒకటి ఓపెన్ చేసి మన సేవకులకు కాన్ఫరెన్స్ మీద డిపెండెన్స్ ఉండేటట్టు కాన్ఫరెన్స్ గా మనం సపోర్ట్ చేయడానికి వాలంటీర్స్ నెట్వర్క్ చేసినాము. అది కూడా మెనోనైట్ డెవలప్మెంట్ ఆర్గన్ ఎంబీడీఓ త్రూ మనం చేయబోతున్నాం. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఎంబీడీఓ అకౌంట్ నెంబర్ ఉంది, మీటింగ్ అయినాక మిగతా అన్నిటికీ మీకు సపోర్ట్ చేస్తాం, మీ అన్నిటి కూడా డిస్ప్లే చేస్తాం ఇది. సో మన కాన్ఫరెన్స్ లా ఒక నెట్వర్క్ తయారు చేసి వాలంటీర్స్ తయారు చేస్తున్నాము. ఈ సెంట్రల్ చర్చెస్ అన్ని ఒక కమిటీ ఫామ్ అయ్యి మన కాన్ఫరెన్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అడ్రస్ చేయడానికి వాడుతున్నాం ఇది. సెంట్రల్ మన ఇప్పుడు ఫామ్ అయ్యే కమిటీ తోటి మనం చేయబోతున్నాం ఇది. సో ఇది ఓన్లీ ఓపెనింగ్ కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ ద ఫేర్ ఐడియా వాట్ ఇట్ ఈస్.
దీని తర్వాత మనం అందరం కలిసి కాన్ఫరెన్స్ లో ఏ విధంగా మనం ముందుకు పోగలుగుతాము, మనం అందరం కలవకుంటే నెక్స్ట్ ఎవరు ఆపగలుగుతుంది, ఇది వన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్. సారీ ఫర్ టేకింగ్ సమ్ టైం, నాది చాలా మంది అడ్మిట్ చేసుకుంటుంటే ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ క్లోజ్ చేయాలని చూసినప్పుడు ఇది యాజ్ ఎ ప్యాకేజ్ ఇందాక రెవరెండ్ మీసాల్ గారు చెప్పినట్టు డీరేల్ అయిపోతుంది చూడు. పట్టాలు తప్పి రైలు పక్కలంటే మళ్ళీ పట్టాలు ఎక్కించే పరిస్థితికి వచ్చింది. ఏ ఒక్క ఏరియాని కాదు మొత్తం మెరినేట్ కాన్ఫరెన్స్ యాజిటీస్ చేయాలి. సో ఇప్పుడున్న ప్రమాదాలలో ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మన బైబిల్ కాలేజ్ మాస్టర్స్ ఆఫ్ థియాలజీ అంట కదా ఎంటీహెచ్ అనే ఒక కోర్స్ ఉంటుంది. మాస్టర్స్ కోర్స్ చేయడానికి మన బైబిల్ కాలేజ్గా పర్మిషన్ ట్రై చేసింది శ్రీరంపూర్ సెనేట్ నుంచి. ఈ అవకతవకలు మన కాన్ఫరెన్స్ ఉన్న డిస్టర్బెన్స్ బట్టి మన మెరినేట్ కాన్ఫరెన్స్కి మన బైబిల్ కాలేజ్కు ఎంటీహెచ్ కోర్సు డిస్క్వాలిఫై చేసే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న బైబిల్ కాలేజ్ అందరు చేస్తూ పోతుంది. మనకున్న 30-34 ఎకరాల క్యాంపస్ ఉన్నది, మన ఫ్యాకల్టీలో డిస్టర్బెన్సెస్ ఉండి కొట్లాడుకొని ఒకరికొకరు సరిగా లేకపోతే ఆర్గనైజేషన్ సరిగా లేదు, మాస్టర్స్ కోర్స్ చేయడానికి వీలు కాదని అసలు మన కాన్ఫరెన్స్ ఇప్పటికల్లా కనీసం 10 ఏళ్ల క్రితమే రావాల్సిన మాట. మనకంటే తర్వాత మొదలైన బైబిల్ థియాలజికల్ కాలేజ్ ఇండియాలో చాలా వరకు నడుస్తూ ఉన్నాయి, మనం మాత్రం వెనుకుంది. ఆల్మోస్ట్ దేవుని దేవలకు ఆల్మోస్ట్ 30 మంది జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి మరొకసారి దేవుని నామమున గ్రీటింగ్స్ తెలుపుతున్నాను. ఇప్పుడు ఇంకా 10 మంది జూమ్లో జాయిన్ కాకుండా డైరెక్ట్ యూట్యూబ్లో లింక్లో వచ్చిన్నారు వాళ్ళు. యూట్యూబ్లో ఆల్మోస్ట్ 18-19 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు మనం చేయబోయే అజెండా నేను ఇంకా 3 మాటల్లో చెప్తాను, తర్వాత ఫర్దర్ ముందుకు పోవాలి. బైబిల్ కాలేజీని ఇంటర్ఫియర్ కావాలి, బైబిల్ కాలేజ్ సరి చేయాలంటే బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్కు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు చేస్తుంది అనేది ఒక పెద్ద ఇష్యూ అని మన కాన్ఫరెన్స్లో ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ అనేది ఎవరు చేయాలనే దగ్గర డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఉన్న మన దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు పెద్దలందరూ ప్రతి చర్చ్ నుంచి జాయిన్ అయింది కదా, వీళ్ళందరి ప్రొఫైల్స్ కూడా ఎవరెవరు ఉన్నారో కమిటీలో మీ అందరికీ మళ్ళీ నేను ఇండివిజువల్గా ఒక టేబుల్ తయారు చేస్తున్నా. ఈ 40 మంది ఈ సెంట్రల్ చర్చెస్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఏంటి, వాళ్ళు ప్రస్తుతం ఏ పరిస్థితులలో ఉన్నారు, ఏ హోదాలో ఉన్నారు, ఇదంతా మీకు ఒక మ్యాట్రిక్స్ తయారు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ ఇప్పుడు ఉన్న 40 మందిలోకి వెళ్ళి కొంతమంది పెద్దలను ట్రై మనము గ్రూప్ చేసుకొని బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్కు జవాబుదారితనానికి, బైబిల్ కాలేజ్ స్టేబుల్గా ఉండడానికి ఈ పెద్దలు పోయి బైబిల్ కాలేజ్ ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ని ఎంగేజ్ చేస్తారు. దీనికి లీగల్గా మీకు ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు మనం పోతే మీరెవరు పోవడానికి కానీ ఇప్పుడు ఈ మధ్య కొన్ని 4-5 జీసీలు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు అందరూ ఒకవేళ మీరెట్లా చేస్తారు అని అడిగితే మన మెనోనైట్ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఏముందంటే అడ్హాక్ కమిటీగా మనం ఫామ్ అయిన అడ్హాక్ కమిటీ, దీన్ని స్టీరింగ్ కమిటీ అంటారు అన్నమాట. స్టీరింగ్ కమిటీ అంటే ఒక పరిస్థితి సందర్భం వచ్చినప్పుడు దానికోసము మన కాన్ఫరెన్స్లో ఉన్న పెద్దలందరిట్లో కొంతమందికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఈ పని చేయడానికే మీరు ఇంత టైం తీసుకొని మీరు చేయండి, దీన్ని సరి చేయండి అని ఒక పెట్టొచ్చు అన్నమాట. సో అట్లా మన కాన్ఫరెన్స్లో ఉన్న 10 పెద్ద సంఘాల నుంచి మనం ముఖ్యమైన వాళ్ళు సంఘము మెనోనైట్స్ మన హిస్టరీ తెలిసిన వాళ్ళు బోనఫైడ్ మెనోనైట్స్ అందరినీ ఇప్పుడు మేము పూలప్ చేసినాం అన్నమాట. దీని కొరకు 3 నెలలు ట్రై చేసినాం, ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, తర్వాత ఎవరెవరు దేవుని భయంతో ఉన్నారు, ఎవరెవరు అధికారం కింద పోతలేరు, సో ఎవరు నిష్పక్షపాతంగా మాట్లాడగలుగుతారు, ఇవన్నీ చూసి కొంతమందిని మనం చేసినాం. ఇంకా చాలామంది ఉన్నారు కానీ ప్రస్తుతం అయితే 40 మందిల నుండి మనం కొంతమందిని తయారు చేసి వాళ్ళతోటి బైబిల్ కాలేజీని ఎంగేజ్ చేస్తాము. ఇదంతా కూడా మన ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కమ్యూనికేట్ చేస్తాము, సెనేట్ ఆఫ్ సిరంపూర్ కూడా కమ్యూనికేట్ చేస్తాము. సో మెనోనైట్ కాన్ఫరెన్స్లో అడ్మినిస్ట్రేషన్ లేదని వాళ్ళే రిమార్క్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెవరెండ్ ఐపీ ఆశీర్వాదం కొనసాగడం అనేది కూడా ఎంతవరకు డౌట్ఫుల్ ఉన్నదని వాళ్ళు రిమార్క్స్లో రాసినారు. అవన్నీ నేను తర్వాత మీకు ఇండివిజువల్గా పంపిస్తాను. అయితే బైబిల్ కాలేజీని నిలబెట్టడం తోటి మన కాన్ఫరెన్స్ రివైవల్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత అన్ని చర్చెస్ కలిసినాయి కాబట్టి మన మెనోనైట్ వాలంటీర్స్ నెట్వర్క్ అయినప్పుడు ఇప్పుడు ఉన్న ఈ 40 సభ్యులతోటి లింకప్ చేసుకొని మన ఎంబీడీఓ త్రూ మనము కాంట్రిబ్యూట్ చేసుకొని అందరం 1000 రూపాయల 4-5 లక్షలు ఎవ్రీ మంత్ అవుతున్నాయి.
నేను ఉత్త జనరల్ కౌంట్ చేసి చూసాను ఎవ్రీ మంత్ ఈజీగా 4 to 5 lakhs రైజ్ చేయొచ్చు. మన పాస్టర్స్ ఎవరెవరికి అవసరం ఉంది, మరి ఇప్పుడు కరోనా పాండమిక్ ఉన్న టైంలో మనకు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత రెగ్యులర్ గా ఇదే కంటిన్యూ చేసినప్పుడు సేవకులకు ఎవరు డబ్బిస్తే వాళ్ళ కింద పని చేస్తున్నారు కదా, ఆ లాజిక్ ను మనం బ్రేక్ చేయొచ్చు. అప్పుడు మనం అన్ని అన్ని చర్చెస్ కలిసి పూల్ అప్ చేసిన మనీ తోటి సేవకులను మనం పోషిస్తా ఉంటే సేవకులు కాన్ఫిడెన్స్ లాయల్ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఏ డబ్బిస్తే ఏ సంఘం ఇస్తే ఆ సంఘం చుట్టూ తిరుగుతున్నారా, ఆ సంఘ పెద్దలు ఎట్ అయితే అట్లా వింటున్నారు. సో పాస్టర్లకు ఒపీనియన్ లేకుండా తయారైంది. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, మనం అందరం కలిసి ఇల్లు సరి చేసుకోకపోతే ఎక్కడ స్టార్ట్ చేసినా ఇంకొక దగ్గర లూజ్ అవుతున్నాం. అందుకనే యథార్థ పరులు దేవుని భయభక్తులు కలిపి కాన్ఫిడెన్స్ ద్వారా మళ్ళీ సేవ కొనసాగించగలము అని ఆ విజన్ ఉన్న వాళ్ళందరం కలిసి మనము బైబిల్ కాలేజీని సెట్ చేస్తే కాన్ఫిడెన్స్ సెట్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మనం బైబిల్ కాలేజీ గురించి మొదలు పెడతాం. సో ఇప్పుడు దాని ద్వారా జరిగేది ఏంటంటే బైబిల్ కాలేజ్ స్టెబిలైజ్ అయిందంటే ఈ అన్ని సంఘాలన్నీ ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మ్యానిపులేషన్ జీరో అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను గద్వాల్ పోయి చూసిన కదా, అక్కడ వాళ్ళకు ఎంత లో ఇన్ఫర్మేషన్ ఉందంటే, గద్వాల్ నుంచి ఎంతమంది మేధావులు ఉన్నారు, సంఘాలలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, మన దగ్గర థియాలజీస్ ఉన్నారు, కానీ వీళ్ళెవ్వరు కూడా గద్వాల్ లోపల పోయి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పుడు పోలేదు. నేను దేవరకొండలో ఉంటే మా దేవరకొండలో ప్రతి ఒక్కరికి దేవరకొండ విషయాలు, మన కాన్ఫరెన్స్ విషయాలు ఒక లెవెల్ అవగాహన ఉన్నది. సో మిగతా పొలాలలో ఎట్టి అవగాహన ఉందో గద్వాల లేకుండా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు గద్వాల్ని వాడుకుంటుంది. ఎట్లా అంటే మంది బలం చూపించి గద్వాల ఎంతమంది ఉన్నదో చూసి కాన్ఫరెన్సే గద్వాల అన్నట్టు మాట్లాడుతున్నారు అని పోయి ఇప్పుడు కొత్త కొత్త కమిటీలు అన్ని వేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గద్వాలు వేస్తారు. వేరే కాడ వేస్తే అడుగుతారు, తెలుగుతా కూడా ఈ కమిటీ ఎట్లేస్తావు, మన కాన్స్టిట్యూషన్ లేదు అంటే టెరిటోరియల్ డైరెక్టర్ అనే ఒక పదం కొత్త తెచ్చి ఇంకా పిక్చర్ లాగా చేస్తున్నారు. నిన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చి మెననైట్ లేని పర్వదాన్ని క్రియేట్ చేసి మన గద్వాలను ఒక 20